దేవుని సేవ చేయాలి అని మీరు అనుకునేటప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాల్లో అపొస్తలుడు పౌల్ని నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళొద్దు అంటాడు. అపొస్తల కార్యాలు బైబిల్ చూడాలి మీరు అందరూ కూడా. 16:7-8 జాగ్రత్తగా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించకపోతే లేనిపోని కష్టాల్లో ఇరుక్కుపోతారు. దేవుడు పౌలుతో అంటున్నాడు. పౌలు బయలుదేరిపోయాడు సువార్త చేయటానికి వెళ్ళిపోతాను అని బయలుదేరాడు. అయితే ఆసియలో వాక్యము చెప్పకూడదని ఆ దేశంలో ఆసియా దేశంలో ఆ రోజు ఆసియా అనే దేశం అనేవారు ఆ దేశంలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ప్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మరో చోటుకు వెళ్ళిపోయారు. ముసియా దగ్గరకు వచ్చి ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆసియాలో వాక్యము చెప్ప మగపిల్లలు ఆడపిల్లలు జాగ్రత్తగా వినాలి. ఆసియాలో వాక్యము చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వాక్యం చెప్పు. వాక్యం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడే చెప్పాడు కదా. ఇప్పుడేంటి ఇక్కడ ఆసియా దేశానికి వెళ్ళి వాక్యం చెప్పొద్దు అని ఆటంకపరుస్తున్నాడు ఆయన? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక అపోస్తలులతో మాట్లాడుతున్నాడు కనుక డైరెక్ట్గా ఆయన అతని స్వరాన్ని వినిపించి దర్శనంలో చూపించి వద్దు అనేవాడు. మరిప్పుడు ఆయన స్వరం వినబడదు, ఆయన కనబడడు. మనం అనుకున్నాం సువార్తకు వెళ్ళిపోతాం అని చాలామంది ఆరాట పడుతున్నారు. మంచిది అలవాటు, చాలా మంచిది. ఈరోజు విశాఖపట్నంలో చాలామంది మిగతా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ సువార్త జరిపిస్తున్నారు, వెళ్ళి చేస్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు అడ్డుకుంటున్నారు, తిరగబడుతున్నారు, పోలీసులకు అప్పగిస్తున్నారు, పోలీసులు కేసులు పెడతారు. తట్టుకోగలరా మీరు? పోలీసులన్నా కోర్టులన్నా మీకు అనుభవ జ్ఞానం లేదు. సంఘానికి ఎలాగైతే ధైర్యంగా స్వాతంత్రంగా వస్తున్నావో, ఇంటికి ఎలాగైతే ధైర్యంగా స్వాతంత్రంగా వెళ్ళిపోతున్నామో అలాగే ఉంటుందని మీరు అనుకుంటున్నారు. దేవుని సేవలో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు, పచ్చి పల్లెటూళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ కూడా ఆ గ్రామాల్లో బోర్డు పెడుతున్నారు. ఏమని? సువార్త చెప్పటానికి ఇక్కడ ఎవరు రాకూడదు. వాళ్ళకి దేవుడి మీద ఇష్టం లేదు, సాతాను కుట్ర, అది బోధించకూడదు.
కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఒక 25 మంది వెళ్ళారనుకోండి సువార్తకి, లేకపోతే ఒక 10 మంది వెళ్ళారనుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం అధికారాలన్నీ కూడా అందరూ న్యాయమూర్తులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఎక్కువ మంది హిందువులు, ఎక్కువ మంది హిందువులు వాళ్ళు. క్రైస్తవులు అనగానే వాళ్ళకి పడటం లేదు, మత మార్పిడులు చేసేస్తున్నారు వీళ్ళు. మత మార్పిడులు, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు ఒకప్పుడు స్వాతంత్ర్యం రాకముందు ఇంగ్లీషులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళ ఇళ్లల్లో పని చేయటానికి, వాళ్ళ పనులు ఏమైనా చేయటానికి చాలామందిని వాళ్ళు పెట్టుకుండేవారు పనివాళ్ళగా. ఇకపోతే క్రైస్తవులైతేనే పెట్టుకునేవారు, క్రైస్తవులుగా ఉంటానంటేనే పెట్టుకునేవారు, అంతే కదా. ఒక కులం ఆయన ఉన్నాడు అనుకోండి ఉద్యోగంలో పెద్ద ఆయన కింద, అదే కులం ఆయన్ని జాయిన్ చేసుకుంటాడు ఆయన. మీకు ఒక నిజం తెలుసు, ఇల్లు కావాలని మీరు వెళ్ళారనుకోండి, మీరు ఎవరైనా అడుగుతారు, మేము క్రైస్తవులు వండి అన్నారనుకోండి, ఇల్లు ఎవరు, మీ క్రైస్తవులకైతే ఇల్లు ఇవ్వండి అంటారు. అంటే ఎంత అసహ్యం ఉందో వాళ్ళ మన మీద, వాళ్ళకి ఎంత అసహ్యం, మన మీద ఎంత అసహ్యం ఉందో వాళ్ళకి, ఎంత కోపం ఉందో మన మీద వాళ్ళకి. మరి ఇది మీరు తెలుసుకోరా, మీరు సొంతిళ్ళల్లో ఉన్నారు కనుక మీకు తెలియకపోవచ్చు, కానీ అద్దిళ్ళల్లో అద్దిళ్ళల్లో ఉన్నవాళ్ళకి ఈ సంగతి తెలుసు. ఒక న్యూస్ పంపించాను ఇప్పుడు చూడండి, ఒక న్యూస్ చూపిస్తాడు మహేంద్ర అజిత్ ఇద్దరికి పంపించాను. మత మార్పిడి నిరోధక చట్టం కోసం మహా ర్యాలీ మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న అక్రమ మత మార్పిడులకు మహారాష్ట్ర లో నిరోధించటానికి ఉత్తరప్రదేశ్ లోపలే కఠినమైన మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని హిందూ సంఘాలన్నీ కదం తొక్కాయి. సకల హిందూ సమాజ్ పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్లు, హిందూజన్, ఆక్రోష్ మోర్చాలు కలిసికట్టుగా మెగా ర్యాలీని నిర్వహించారు. జనం చూడండి ఎంత జనం ఉన్నారో. శివాజీ పార్కు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పొడవుగా ఏకంగా 4 కిలోమీటర్లు ఉండటం విశేషం. కాగా ఈ ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనటం గమనార్హం. మరొక న్యూస్ వేస్తారు చూడండి పెద్ద చే. చర్చిలు మసీదులు లేకుండా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. చర్చిలు మసీదులు లేకుండా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ సంగతి ఎవరు చెప్తున్నారు? మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే కొన్ని వర్గాల వారు చర్చిలు మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ మినిస్టర్ గారు అన్నారు. ఇప్పుడు ఇతనే అంటున్నాడు క్రైస్తవులంతా ఒక్కటవుదామని అంటున్నాడు. తీసానైనా కొంతకాలం క్రితం చెన్నైలో ఉన్న పిల్లలు కోయంబత్తూరు వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. సుమారు 20 మంది పైన అనుకుంటా అన్నతో చెప్పింది.
కోయంబత్తూర్ వెళ్ళారు సువార్త ప్రకటించడానికి. అక్కడ హిందూ దేవాలయం ఉందని ఈ పంచేవాడు చూడలేదు, సో కరపత్రాలు పంచేవాడు చూసుకోలేదు. వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఈ కేసు కొన్ని సంవత్సరాలు జరిగింది కోర్టులో. హిందూ దేవాలయం దగ్గర వీళ్ళు కరపత్రాలు పంచారు. ఒకసారి బెజవాడలో కరపత్రాలు పంచితే అలాగే పట్టుకున్నారు, ఒకసారి తిరుపతిలో కరపత్రాలు పంచితే అలాగే పట్టుకున్నారు. పట్టుకోవడం కాదు, కోర్టుకి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తే పోలీసులు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కోర్టు నెలకొకసారి మిమ్మల్ని కోర్టుకి రమ్మంటుంది. క్రిమినల్ కేసులు అంటారు, సివిల్ కేసులు కావు ఇవి, క్రిమినల్ కేసులు. మీకు బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కడు, అప్పుడు ఆ జడ్జి గారి దయ, ఒక్కొక్కరికి 10,000 ఇస్తే 10,000 కట్టాలి, ఇద్దరు ష్యూరిటీలు పెట్టాలి ఒక్కొక్కరు. మరి మీరు 10 మంది వెళ్తే 1,00,000 రూపాయలు కట్టాలి. ప్రతి నెల వాయిదాకి వెళ్ళి నిలబడాలి అక్కడ. ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఉదయం నుంచి సాయంకాలం వరకు. మీరు ఇలాంటి కష్టాలు ఏమి అనుభవించలేనట్టుంది, అందుకే కొంచెం రేగుతున్నారు. సువార్త 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 అని జాగ్రత్త. మగపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసు, సువార్త పట్టణంలో చేరు. విజయనగరం ఇక్కడికి 60 కిలోమీటర్లు, అక్కడికి ఒక 15 కిలోమీటర్లు. ఊరు ఏ ఊరు అది మర్చిపోయాను, గజపతి నగరం. ఆ గజపతి నగరంలో ఎక్కడో పల్లెల్లోకి వెళ్ళి అక్కడ సువార్త చేస్తున్నారు వీళ్ళు. మారుమూల ప్రాంతాలు, అక్కడ ఎవడని అడ్డుకున్నాడు అనుకోండి, వీళ్ళకి చిక్కులే పడతారు. మన వాళ్ళకి ఎవరికి ఇలా షాక్ ఇంకా తగలలేదు. తగిలితే ముందు ఫోన్ మాకే వస్తుంది, మమ్మల్ని అక్కడ మూసేశారని. పోయిన సంవత్సరం ఆరిలోవాలో రోడ్డు మీద గాజువాక నుంచి వచ్చి తెల్ల చీరలు కట్టుకొని ఆడవాళ్ళు పంచుతున్నారు, పెద్ద గొడవ. పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి సాయంకాలం వరకు సువార్త కట్టుకు బైబిల్ పట్టుకొని అమ్మగారులందరూ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నారు. దయచేసి గెంతకండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గెంతకండి, పెద్దవాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. ఇలాంటి సమస్యలు వస్తాయనే అపోస్తలుడైన పౌలుకి ఆసియాలోనూ వాక్యం చెప్పకూడదు పౌలు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకం, పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది, దేవుడే ఆటంకపరిచాడు వాళ్ళని. సర్వలోకానికి వెళ్ళమని ఉంది కదండి, ఆయనకి ఇక్కడ కబుర్లు చెప్పకో. నీకేదో ఒక వాక్యం తెలిసినంత మాత్రంలో కబుర్లు చెప్పొద్దు. ఇరకాటంలో పడ్డావా, ఇక నీ బాధలు చెప్పుకుంటావు అందరితో. నేనే నేను చెప్పినంత వరకు మళ్ళీ ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా, ఒక క్రైస్తవుడు పరిపాలిస్తున్నాడు మళ్ళా జగను. ఎక్కడే దురాగతాలు జరుగుతుంటే క్రైస్తవుడు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని ఆటంకాలు జరుగుతుంటే క్రైస్తవులు కానివారు పాలించే పరిస్థితి చెప్పండి. మీరు బయటికి వెళ్ళి చెప్పారనుకోండి ఎవరు వింటారు, అలా చూసుకొని వెళ్ళిపోతుంటారు. మీరు ఎవరికైనా బయటికి వెళ్ళి వాక్యం చెప్తున్నారు అనుకోండి, రోడ్డు అంటే వెళ్ళిపోయి పాటలు పాడే
అలా చూస్తారు. అంతే ఏం ఏమండి మేము మారిపోయామండి అని. పొరపాటున మీలో ఎవరైనా నోరేసుకొని కానీ వాళ్ళతో వాదనకు దిగారో మూసేస్తారు మిమ్మల్ని. రాముడు తిడుతున్నాడండి, కృష్ణుడు తిడుతున్నదండి ఇవని చెప్తారు మీ మీద. నమ్ముతారు అది? నా పిల్లలందరికీ చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా, సువార్త చెయ్యొద్దు అని నేను అంటలేదు. పరిస్థితులను బట్టి చేయండి. సిటీస్లో ఉన్నవాళ్ళు అస్సలు సువార్తలు చేయకూడదు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు అస్సలు, ఎందుకంటే అందరూ తెలివైన వాళ్ళే. వాళ్ళు ఊరేగింపులు చేసుకుంటారు. గణపతి నవరాత్రులు వచ్చాయనుకోండి, 9 రాత్రులు, ఒక రాత్రి కాదు. ఇక అణిపే కార్యక్రమం ఉందనుకోండి, అణుస్తారు కదా దేవుళ్ళని, దేవతలు అణుస్తారు సముద్రాల్లో. ఓ అప్పుడు నిమజ్జనం అంటారు దానికి. అబ్బబ్బబ్బబ్బా ఏమి జనము, ఏమి రికార్డింగ్ డ్యాన్స్లు, ఏం పాటలు, రోడ్డు అంటే ఓరెక్కిపోతుంటుంది. వాళ్ళని ఎవరైనా ఆటంకపరచగలరా మీరు చెప్పండి? ఇది హిందూ దేశం. ఏమండి అందరూ హిందువులు, అందరూ మంచివాళ్ళు కారని నేను అంటలేదండి. ఇందులో కొంతమంది మత ఛాందస్సువాదులు ఉంటారు బీసీ పెట్టడానికి, తిరగబడడానికి, మనల్ని అల్లరిపాలు చేయటానికి. అసలు గుడులే మసీదులే తీసేద్ద, ఎన్నో గుడులు పడగొట్టేశారు, ఎన్నో ఎన్నో గుడులు పడగొట్టేశారు. దయచేసి గుడిని భద్రంగా ఉంచండి, మీకు పుణ్యం ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి గెంతకండి, గెంతితే ఇది పడిపోద్ది. అర్థమైందా? కాపాడండి సంఘాన్ని. నా చిన్నప్పుడు శాంసన్లా ఉంటాను, స్వార్థకి వెళ్ళేవాడిని, డ్రమ్ము కట్టుకునేవాడిని, పెద్ద డ్రమ్ము, నేనే ఆ డ్రమ్ము వాయించేవాడిని పాటలు పాడుతుంటే. అలా పాటలు పాడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చేవారు, వినేవారు, నిలబడి ఏడు చెప్తారు చూద్దామని. అది ఆ రోజులు, అవి ఆ రోజులు. ఈరోజు నిన్ను బజాయిస్తారు, డ్రమ్ముని బజాయిస్తారు. అందుకే దేవుడు వద్దన్నాడు అన్నాడు అనుకోండి, మానేయండి. నేను ఎందుకు వద్దంటున్నానో మీకు అర్థమైంది. ఇప్పుడు పరిస్థితులు బాగులేవు, పరిస్థితులు బాగులేవు. ఇప్పుడు ఈ మహేంద్ర కానీ చందు కానీ పెద్ద సౌండ్ పెడతారు. మన సౌండ్లండి పెద్ద పెద్ద సౌండ్లండి, మితిమీరిన సౌండ్. చూసారా మన ఆడిటోరియంలో చెవులు బద్దలైపోతుండేవి. పెద్ద పెద్ద సౌండ్లు ఇక్కడ పెడితే వెంటనే ఫోన్ చేస్తానండి మహేంద్రకు కానీ చందుకు కానీ అజిత్కి కానీ, ఒరే సౌండ్ తగ్గించండి రా అని. మీకు వినపడుతుంది కదా, మీకు వినపడుతుంది కదా, మీకు వినబడేటట్టు చూడాలి. కానీ మీ చెవులు గింగిర్లెక్కిపోయేటట్టు పెట్టకూడదు సౌండ్. అప్పుడు ఏం వింటారు మీరు, ఏమర్థం అవుతుంది? మనకు మాధవలసలోనూ ఆడిటోరియంలో పాట వేస్తే పాట వినబడదు, డప్పుల శబ్దాలే వినబడేవి, ధన్ 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 అని. ఈ పిల్లలకి, ఈ వయసులో ఉన్న పిల్లలకి ఏటో మన శబ్దాలు, చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్టు. వీళ్ళు చెవిటోళ్ళు ఏమో నాకు అర్థం కాదు, పెద్ద పెద్ద సౌండ్లు. అక్కడ అది పల్లెటూరు కనుక సరిపోయింది మాధవలస,
ఆ పక్కన తగరపోల్స్ అయినా ఆ పక్కన విజయనగరం అయినా ఈ బాజా భజంత్రులు అన్ని తీసుకెళ్ళిపోదురు పోలీసులు వచ్చి. అది వాళ్ళకి అర్థం కాదు, పిల్లలు కదా వాళ్ళకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఏమి అడగండి వాళ్ళని. ఒకసారి మూసేస్తే మాత్రం అసలు శబ్దం పెట్టరు, వీళ్ళని ఒకసారి మూసేయాలి. ఈ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది, ఎదురు ఒక అపార్ట్మెంట్ ఉంది, వెనకాతల మసీదు ఉంది, అవతల పక్క కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు పడుకుంటారు, మాట్లాడుకుంటారు, ఏదో చేసుకుంటారు. నువ్వు ఇలా గొడవ వినిపిస్తే ఎలాగా, గోలెట్టేస్తే ఎలాగా? ఆ సెల్లార్లో పెడతాడండి సౌండు. సెల్లార్లో ఉన్నోళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళకి బాజాల్లో కనబడుతుంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఏరా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నాకు వినబడుతుంది నాలుగో ఫ్లోర్లో ఉన్న సౌండు, లేకపోతే ఒకటో ఫ్లోర్లో ఉన్న సౌండు, ఎందుకని ఇంత పెద్ద సౌండ్ పెట్టారు? పిల్లలకు వినబడినంత వినసొంపుగా సున్నితంగా పెట్టండి అంటాను. ఎందుకంటే మీకు తెలీదు, మీరంత కొత్తోళ్ళు. ఈ చర్చ కట్టకముందు హారన్లు పెట్టమండి, హారన్లు కాదు బాక్సులు పెట్టాలి. అయినా ఈ బాక్సులు గొడవ తట్టుకోలేకపోతున్నాం మనం. అప్పుడు బాక్సులు పెట్టి ఆదివారం ఆరాధన చేసుకుంటే ఎదురుకున్న అపార్ట్మెంట్లో రెండు బ్రాహ్మణ కుటుంబాలు తగువకొచ్చేవండి. ఎందుకు మీరు పెడుతున్నారు? తగ్గించేవారు. పిల్లలు పిల్లలు కదండి, ఈ పిల్లలకేం తెలియదు, చెప్పడమే కదా అది. ఇలాగా ఒక నూద్దరి తీసుకెళ్ళి బకెట్ ఇచ్చి తోడమంటే తోడరు, చిన్నది కదా ఇలా తిప్పిటమే సౌండ్. తప్పు చేయకండి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, పబ్లిక్ న్యూసెన్స్ అంటారు సెక్షను, పబ్లిక్ న్యూసెన్స్. ఆ సెక్షన్ కింద కేసు బుక్ చేశారనుకోండి, మిమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళరు, నన్ను ప్రసన్నబాబుని తీసుకెళ్ళిపోతారు, మీరు చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. తొందర పడకండి. మీకు సువార్త చేయాలని ఆశ ఉంటే అరికి వెళ్ళిపోండి, పాడేరు వెళ్ళిపోండి, ఆ కొండల మీద తిరగండి. కొండ ఎక్కలేరు, కొండ దిగలేరు, కాలినడకన వెళ్ళలేరు, ఆటోలు రావు, అసవార్త లేదు. పిల్లలతో చెప్పాను అదే, డబ్బులున్నాయనుకోండి ఆడిటోరియం ఏదైనా బుక్ చేసుకోండి. ఆడిటోరియంలోనూ పర్మిషన్ ఉంటుంది, ఆ లోపల అక్కడ పెట్టుకోండి మీటింగు. ఇతరులు ఎలాగ వినరు కదా, చుట్టుపక్కల ఉన్న నాలుగైదు సంఘాలకు కరపత్రాలు ఇవ్వండి. వాళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు వచ్చి కూర్చుంటారు ఆడిటోరియంలో, వాళ్ళకి వాక్యం చెప్పండి. ఎందుకంటే క్రైస్తవులకు వాక్యం తెలుసా, మీరు మీ లెక్కల ప్రకారంగా ఇప్పుడున్న క్రైస్తవులకు వాక్యం తెలుసా, వాళ్ళకి అసలు తెలీదు. వాళ్ళకి చెప్పండి, వచ్చేవాళ్ళకి వాళ్ళు వస్తారు పిలిస్తే, నువ్వెందుకో మా కరపత్రం ఇచ్చావని క్రైస్తవులు అడగరు పాపం, వాళ్ళు తీసుకుంటారు. అందుకే బైబిల్లో ఒక చక్కటి పదం రాయబడిందండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉండాలి, అభివృద్ధి పొందాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9:11 వచనాలు కలిపి ఉంటాయి.
మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు శ్రేష్టమైన కార్యములను సువార్త ప్రకటించటం, సెమినార్లు పెట్టటం, వన్ డే సెమినార్ పెట్టటం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను మీ ప్రేమ తెలివితో ఉండాలి. సువార్తకు వెళ్ళిపోతాం కాదు, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. మిమ్మల్ని ఎవడు ఆటంకపరచకూడదు, మిమ్మల్ని ఎవడు కాదనకూడదు, మిమ్మల్ని ఎవడు పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పకూడదు, మీరు కేసుల్లో ఉండకూడదు, న్యూసెన్స్గా తిరగకూడదు. అంతకంతకు అభివృద్ధి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి, ఏంటంటే గత ఏడాది స్త్రీల సమావేశాన్ని చాలా బాగా డెవలప్ చేశారండి స్త్రీలందరూ, వండర్ఫుల్. ఆ విషయంలో నేను మెచ్చుకుంటాను. నన్ను యూత్ మీటింగ్కి ఎంతమంది వచ్చారా జాన్సన్? ఇరవై ఎనిమిది మంది యూత్ మీటింగ్కి. ఇవాళ శ్రీలకూటంకి ఎంతమంది వచ్చారు? అరవై మంది. డెవలప్మెంట్ స్త్రీలలో ఉందా, పురుషుల్లో ఉందా? బిడ్డలకని ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చేసుకొని ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేసి డెవలప్మెంట్ కానీ అంతకంతకు అభివృద్ధి. మగపిల్లలు 28 మంది. ఏ వాళ్ళకి అవ్వదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడాలు, పిల్లలకు స్నానం చేయించడాలు, బట్టలు తుక్కోవడాలు, ఇవి ఉన్నాయండి మగపిల్లలకి. లేవండి, ఏ పని లేని వారు కేవలం కుటుంబాన్ని పోషించటానికే కష్టపడేవాడు కొన్ని గంటలు. దేవుని పనిని డెవలప్ చేయటం లేదు వీళ్ళు, దేవుని పని డెవలప్ అవటం లేదు. స్త్రీలు శ్రేష్టమైన కార్యములను నిజంగా అండి, సండే స్కూలు పిల్లల్ని రన్ చేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలకు వాక్యం చెప్పడం అంటే చిన్న సంగతి కాదండి, చిన్నపిల్లలకి వాక్యం చెప్పడం చిన్న విషయం కాదు. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించడాలు, వాళ్ళ టైంకి రప్పించడాలు, వాళ్ళ వయసును బట్టి తరగతులుగా విభజించడాలు, ఏ వయసుకు తగ్గ పాఠం ఆ పాఠాలు విభజించడాలు, ఆ పాఠాలు ఏ క్లాసుకు ఆ పాఠం చెప్పడాలు. వండర్ఫుల్ అండి ఆ విషయంలో, వండర్ఫుల్, నేను ఎప్రిషియేట్ చేస్తాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినది. అనుభవ జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం, అనుభవ జ్ఞానం. పురుషుల్లో పెద్దలుగా పెడతాం అనుకోండి, పెద్దల్లో ఇద్దరు వస్తారు, మిగతా 80 మందికి ఆబ్సెంట్. పెద్దలు మళ్ళీ ఎవరాళ్ళు? పెద్దలు, పెద్దలా చిన్నలా, వాళ్ళకి ఆ పదవిచ్చి తప్పు చేశాను అనిపించింది నాకు. వాడు పెద్దలు గారు, బద్దకస్తులు. ఆడవాళ్ళు పెద్దలలో, కింద సంవత్సరం పెద్దలలో ఆడవాళ్ళు ముందు వచ్చేసి 5 గంటలకే వచ్చేసి, లేకపోతే 1 గంటకే వచ్చేసి కింద క్యాంపస్ తుడిచిస్తుంటారండి, కింద సెల్లార్ అంతా క్లీన్ చేసిస్తుంటారు, బాత్రూంలు కడుగుతారు. ఇప్పుడు మళ్ళీ వెళ్లే ముందు బాత్రూంలు కడుగుతారు. బా ఎంత కష్టం అండి వాళ్ళకి. స్త్రీలు
గొప్పవాళ్ళండి, స్త్రీలు గొప్పవాళ్ళు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవుని మహిమ దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. పౌలు కొలస్సీలకు కూడా ఈ ప్రార్థన ఈ మాటలు రాస్తాడు. కొలస్సీలో ఉన్న సంఘానికి, కొలస్సీలో ఉన్న సంఘం 1వ అధ్యాయం 9-12 అందుచేత కొలస్సి పత్రిక 1వ అధ్యాయం 9-12 అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవల్లని ఆనందముతో కూడిన పూర్ణ ఓర్పు, మీ ఓర్పు మీ దీర్ఘశాంతం కనుపరచబడినట్లు ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారి ఒకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని బతిమాలు కొనుచున్నాను. అనుభవ జ్ఞానం ఓకేనా? ఆలోచించటానికి కానీ, మాట్లాడటానికి కానీ, చేయటానికి కానీ నిదానించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు చావుకు కారణాలు అవుతాయి. స్పీడ్ ఈజ్ డెత్ అంటాడు లారీ వెనకతల. లారీ వెనకతల ఏం రాస్తాడు తెలుసా? స్లో ఈజ్ సేఫ్, నెమ్మదిగా రండి సురక్షితంగా ఉంటుంది. స్పీడ్ ఈజ్ డెత్, వేగంగా రాకండి చచ్చిపోతారు. కనుక వేగంగా ఆలోచించకండి, ఆలోచించండి, దీర్ఘంగా ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ దేవుని పని అనుకొని, దేవుడు పనిలో మిమ్మల్ని లేపుతున్నాను అనుకొని సాతాను మిమ్మల్ని వాడు ఉచ్చులో బిగిస్తాడు. సాతాను తంత్రం అంటారు దాన్ని. మన దేవుడి సేవ కదండి, జాతనం తప్పే ఉంది. అలా నిన్ను రెచ్చగొట్టి, నిన్ను ఉచ్చులోకి దించి నీ పీకని టైట్ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారితో మీరు ఆసియాలో వాక్యం ప్రకటించకండి, అక్కడ మీకు ప్రమాదం ఉంది, ఆటంకం ఉంది. ఓకేనా నాయన? గాడ్ బ్లెస్ యూ.